గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి పరీక్ష ఫలితాలు చూసుకుంటే కనుక 2 రోజుల క్రితం అయితే రావడం జరిగింది. అయితే ఇప్పుడు తదుపరి స్టెప్ ఏంటనేది కూడా అందరూ కామెంట్ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు మనకి వార్తాపత్రికలో అయితే ఈ ఆర్టికల్ రూపంలో రావడం జరిగింది. ఫస్ట్ ఆర్టికల్ చూసిన తర్వాత మనం అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, కొలువుకు వేలాయే. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. అభ్యర్థులు సాధించిన మార్కులు అలాగే రిజర్వేషన్ ఆధారంగా షార్ట్ లిస్టులను తయారు చేయడంలో నిమగ్నమయ్యారు. ఈసారి కూడా రాష్ట్ర విధానంలోనే అభ్యర్థులను భర్తీ చేయనున్నారు. ఫలితంగా సంబంధిత వెబ్సైట్లో మార్కులు చూసుకున్న అభ్యర్థులు తమ చేతికి నియామక పత్రం అందుతుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. మరి నవంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను ఈసారి మచిలీపట్నంలో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి జిల్లా పరిషత్ కార్యాలయంలో శాఖ వారీగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. పరిశీలనకు వచ్చే అభ్యర్థులకు భోజన సదుపాయం కల్పించనున్నారు. ఇక జిల్లాలో 14 ప్రభుత్వ శాఖల పరిధిలో 3 కేటగిరీల్లో 1425 పోస్టులకు గత నెల 20 నుంచి 26వ తేదీ వరకు రాత పరీక్షలు నిర్వహించారు. సుమారు 87,136 మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాశారు. వీటిలో కేటగిరీ 1 పోస్టులకే ఎక్కువ మంది పోటీ పడ్డారు. దాదాపు 40,931 మంది అభ్యర్థులు కూడా పరీక్షకు హాజరయ్యారు. గతంలో కట్ ఆఫ్ మార్కులు ప్రకటించి ఆలోపు మార్కులు సాధించిన వారిని పోస్టులకు పిలుపునిచ్చారు. అయితే ఈసారి కట్ ఆఫ్ మార్కులు లేకుండా మెరిట్ అలాగే రోస్టర్ ప్రకారం షార్ట్ లిస్టులు తయారు చేసే బాధ్యతను సంబంధిత శాఖలకి అప్పగించారు. అయితే వాటిని గ్రామ వార్డు సచివాలయ వెబ్సైట్లో అప్లోడ్ చేయనున్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణులై మెరిట్ సాధించిన వారికి 1:2 ప్రకారం కాల్ లెటర్లు పంపనున్నారు. అర్హత సాధించిన అభ్యర్థులకు కాల్ లెటర్లు వారి మెయిల్ ఐడీలకు పంపించనున్నారు. అయితే మొదటి విడత ఉద్యోగాల భర్తీ సమయంలో ధ్రువపత్రాల పరిశీలన విజయవాడలో జరిగింది. ఈసారి మచిలీపట్నంలో జడ్పీ కార్యాలయంలో నిర్వహిస్తున్నామని జడ్పీ సీఓ సూర్యప్రకాష్ చెప్పారు. ఇక అభ్యర్థులు ఇవి మర్చిపోవద్దు, కాల్ లెటర్ అందుకున్న అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు ముందుగానే సంబంధిత వెబ్సైట్లో వాటిని అప్లోడ్ చేయాలి. ఇక 2 సెట్లు అటెస్ట్ చేసిన ధ్రువపత్రాలు, 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలు ధ్రువపత్రాల పరిశీలనకు వచ్చేటప్పుడు తీసుకురావాలి. అలాగే ఇటీవల జారీ చేసిన కుల ధృవీకరణ పత్రాలు, బీసీలకు నాన్ క్రిమిలేయర్ ధ్రువపత్రాలను తెచ్చుకోవాలి. ఇక తర్వాత చూసుకుంటే నవంబర్ 2 నుంచి ప్రక్రియ ప్రారంభం. ఉద్యోగాల భర్తీకి సంబంధించి నవంబర్ 2వ తేదీ నుంచి కూడా ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే పరీక్షల్లో మెరిట్ మార్కులు సాధించిన అభ్యర్థులు షార్ట్ లిస్టు తయారు చేసి నవంబర్ 2 నుంచి 5వ తేదీ వరకు కాల్ లెటర్లు పంపుతారు. అయితే అలాగే 2 నుంచి 10వ తేదీ వరకు కూడా ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేస్తారు. ఇక ఎంపికైన అభ్యర్థులను అదే రోజు నుంచే నియామక పత్రాలు జారీ చేయనున్నారు. ఇక మనం చూసుకుంటే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నియామక ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా అందరిలో కూడా ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఏర్పడింది. ఇక మనం చూసుకుంటే మనం ఈ ఆర్టికల్లో చూసుకున్న వివరాల ప్రకారం అయితే నేను అందరికీ కూడా కొంత సమాధానం అయితే దొరికిందని అనుకుంటున్నాను. ఎందుకంటే కనుక మనకు చూసుకుంటే అక్టోబర్ 2వ తారీఖు నుంచి కూడా, అంటే మనకి ఈరోజు 31st అనుకుంటా, 1st, 2nd అంటే ఇంకొక 2 డేస్ ఉంది, అక్టోబర్ 2 నుంచి కూడా మనకి యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరికి స్టార్ట్ అవుతుంది, ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉంటారో, రాస్టర్ ప్రకారం ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉంటారో వారికి ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ప్రారంభిస్తారు. అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తే ఆటోమేటిక్గా కొంతవరకు అయితే జాబ్, దాదాపు జాబ్ అయితే ఖరారు అయినట్టే. అయితే ఈ యొక్క మెరిట్ లిస్టు విడుదల చేస్తే కనుక మెరిట్ లిస్టులో ఎవరైతే పేర్లు ఉంటాయో వాళ్ళకి సంబంధించి యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. మరి మెరిట్ లిస్ట్ ఎప్పుడు విడుదలవుతుంది? యాక్చువల్లీ ఏమన్నారంటే నిన్న కాల్ లెటర్స్ వస్తున్నాయి మెరిట్ లిస్ట్ విడుదల చేసామన్నారు, కానీ అందుకు ఎంతవరకు నిజమనేది కూడా మనకు తెలియదు. కానీ అయితే అఫీషియల్గా మెరిట్ లిస్ట్ అనేది ఇంకా మనకైతే వెబ్సైట్లో పొందుపరచలేదు. అయితే మేబీ వెబ్సైట్లో ఈరోజు కానీ రేపు కానీ ఈ యొక్క మెరిట్ లిస్ట్ని అయితే పొందుపరుస్తారు. పొందుపరిచిన తర్వాత మనకి అక్టోబర్ 2 అంటే కనుక టైం లేదు. ఓకే, సో ఈరోజు కానీ రేపు కానీ మనకి యొక్క మెరిట్ లిస్ట్ని విడుదల చేస్తే టైం అనేది లేదు. కాబట్టి ఒకవేళ మీరు అక్టోబర్ 2 నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి కాబట్టి మీరు అన్ని ధ్రువపత్రాలు కూడా రెడీ చేసుకోవాలి. మీ మార్క్ లిస్టులు అయితేనేమి, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితేనేమి, తర్వాత మీ యొక్క బీసీ స్టూడెంట్స్కి అయితే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కావాలి. ఓకే, వీటన్నిటికీ కొంత ప్రాసెస్ అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి కూడా మీరైతే ప్రిపరేషన్లో అయితే ఉండండి ప్రతి ఒక్కరు కూడా. ఓకే, ఇక చూసుకుంటే 1:2లో అయితే కనుక మనకి ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. 1:2లో అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక తర్వాత మనకి నియామక పత్రాలు ఎప్పుడు అందుతాయి అంటే కనుక నవంబర్ 10వ తేదీకి అయితే ఈ యొక్క నియామక పత్రాలు అందజేస్తారు. అంటే ఆల్మోస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాతే ఆటోమేటిక్ ఈ యొక్క నియామక పత్రాలు అనేది ఇచ్చేయడం జరుగుతుంది. బట్ ఈ డేట్ ఎప్పటి వరకు అయితే కనుక నవంబర్ 10వ తేదీ లోపే అందరికీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే 10వ తేదీ వరకు అయితే ధ్రువపత్రాల పరిశీలన అయితే ఉంటుంది.
ఓకే. ఇక సచివాలయ ఉద్యోగులకు మార్గదర్శకాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా మనమైతే డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత గతంలో భోజన సదుపాయం అలాంటిది ఏమీ లేదు, ఈసారి భోజన సదుపాయం కూడా అరేంజ్ చేస్తున్నారు. ఇక చూసుకుంటే కనుక మనకి ఇది ఏంటి మచిలీపట్నంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటున్నారు అని మీకేం డౌట్ రావచ్చు. ఇది మనకు చూసుకుంటే కేవలం ఇది విజయవాడ జిల్లాకి సంబంధించి, కృష్ణా జిల్లాకి సంబంధించింది మాత్రమే. గతంలో విజయవాడలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెట్టినప్పటికీ కూడా ఇప్పుడు మచిలీపట్నంలో అయితే చేంజ్ చేస్తారనమాట. ఇక మచిలీపట్నం ఈ జిల్లాలో మనకు చూసుకుంటే కనుక కృష్ణాలో చూసుకుంటే 14,425 పోస్టులు అయితే ఉన్నాయి. ఓకే, అయితే మనకు చూసుకుంటే 87,000 మంది ఎగ్జామ్ రాస్తే కనుక దాంట్లో మనకు చూసుకుంటే దాదాపుగా 40,930 మంది అభ్యర్థులు అయితే పరీక్షకు హాజరయ్యారట. సో దీంట్లో మనకు చూసుకుంటే కేటగిరీ 1 పోస్టులకు అయితే ఎక్కువ మంది అయితే పోటీ పడ్డారని అయితే చెప్తున్నారు. అయితే ఈ విషయం పక్కన పెడితే కనుక మనకి అసలు ఈ సర్టిఫికెట్స్ ఏమేమి సర్టిఫికెట్స్ కావాలనేది కూడా నేనైతే క్లారిటీగా మీకు ఒక వీడియో కూడా చేస్తాను అభ్యర్థులందరికీ కూడా డెఫినెట్లీ. ఎందుకంటే కనుక ఎలాంటి సర్టిఫికెట్ ఏ సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలనేది కూడా చాలామందికి. ఇంకొకటి, కాల్ లెటర్స్ ఎవరైతే అందుకున్నారో వాళ్ళు వెంటనే డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ యొక్క వెబ్సైట్లో మళ్ళీ అప్లికేషన్స్ సబ్మిట్ చేయాలనేసి మీకు ఆప్షన్ ఇస్తారు. ఓకే, అందులో మీ యొక్క అప్లికేషన్లు అనేవి ఈ యొక్క సర్టిఫికెట్స్ అనేవి సబ్మిట్ చేసుకోవాలి. సబ్మిట్ చేసుకున్న తర్వాత వాటిని డౌన్లోడ్ చేయాలి మళ్ళీ. ఎందుకంటే సబ్మిట్ చేసిన తర్వాత మీకు గ్రామ వార్డు సచివాలయం స్టాంప్ అనేది దాని మీద వస్తుంది. దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకుని ఈ యొక్క సెట్స్ని ఒక 2-3 సెట్స్ని పట్టుకుని మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళవలసి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇదంతా కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా చాలామంది ముందు జాగ్రత్తగా ఉండడమే బెటర్, ప్రీ ప్లాన్లో ఉండాలి. ఎందుకంటే కనుక డెఫినెట్లీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. తర్వాత మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లేకపోతే ఈసారి హోల్డ్లో పెట్టే అవకాశం ఉంది. ముందైతే కనుక వాళ్ళకి టైం ఇచ్చారు డెఫినెట్లీ, ఎందుకంటే ముందు అది ఎటు కాని పరిస్థితి అన్నమాట ఆ టైంలో. సో టైం అనేది ఇవ్వడం జరిగింది, కొంత టైం ఇచ్చారు. ఏదైనా క్యాస్ట్ లేకపోతే ఒక 2-3 డేస్, అలాగే ఏదైనా లేకపోతే మళ్ళీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనగానే గుర్తుకొచ్చింది, లేటెస్ట్గా చేయించుకున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రమే అవైలబుల్లో ఉంటుంది. ఓకేనా, సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరైతే వెళ్ళండి. ఇక మెయిన్ అయితే మనకి మెరిట్ లిస్ట్ ఈరోజు లేపు అయితే అందుబాటులో ఉంచుతారు వెబ్సైట్లో. ఆల్రెడీ కాల్ లెటర్స్ వస్తే కనుక ఇబ్బంది లేదు, మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత కాల్ లెటర్స్ వస్తాయా, ఆల్రెడీ కాల్ లెటర్స్ వస్తున్నాయని తెలియట్లేదు. ఒకవేళ ఎవరికైనా కాల్ లెటర్స్ వస్తే కనుక మన వీడియో కింద అయితే కామెంట్ చేయండి. ఓకే, మేబీ నేనైతే ఆ వెబ్సైట్లో నేను ఎప్పటికప్పుడు దాన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను. ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మినిట్ టు మినిట్ మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తూనే ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది ఫ్రెండ్స్ మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు కూడా ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్.